हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज मीकु ओक वेरैटी अयिन गारेल चूपिस्तानंडि। ताटि गारेल अंडि, चाला मंदिकि तेलिसे उंटुंदंडि दीनि गुरिंचि। चाला मंदिकि फेवरेट कूडा अंडि। सीजन एप्पुडु वस्तदा अनि एदुरु चूस्तारु ई ताटि गारेल कोसम। अंत टेस्टीगा उंटायंडि। इप्पुडु अवि एला इंट्लो ईजीगा तयारु चेसुकोवालो चूद्दां। ముందుగా కాయల్ని ఆ ముచ్చుకు తీసి కొంచెం ఇలాగా వాటిని పగలగొట్టినట్టుగా చేస్తే ఇవి ఓపెన్ అవుతాయండి। ఇలా వాటిని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కనుక అవి కొంచెం మెత్తబడతాయి। మనకి గుజ్జు అనేది తీసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది, తొక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి। ఇలా మనం ఎన్నికాయలు తీసుకుంటే అన్నీ రెడీ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। తర్వాత వీటిని తీసుకుని తొక్కలు అనేవి తీయాలండి వీటికి। వీటిని ఓపెన్ చేసుకుని ఆ తొక్కలు అనేవి తీసుకుని వాటర్తో కొంచెం మనం తడిపినట్టుగా చేస్తే కనుక అవి కొంచెం మెత్తగా అయ్యి మనకి గుజ్జు అనేది చాలా బాగా వస్తుందండి। లేదంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపించి గుజ్జు సరిగా తీయడానికి అవ్వదు, కాబట్టి కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ మనం వాటిని పెట్టుకున్నామంటే కనుక చక్కగా వస్తుంది। ఇలా వాటర్ రాసుకుని టెంకలన్నీ పక్కన రెడీగా పెట్టుకోవాలండి। అన్నిటికి ఇలాగే తొక్కలు తీసేసుకుని వాటర్ అద్దుకుని పక్కన పెట్టుకుందాం। ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక షార్ప్గా ఉన్న స్టీల్ డబ్బా లాంటిది తీసుకున్నామంటే ఆ గుజ్జు తీయడానికి అనేది బాగుంటుందండి। ఇంతకు ముందైతే వాటిని ఆ తాటి పేసం తీయడానికి సెపరేట్గా ఉంటాయండి, ఏదో వాళ్ళకు ఉండేది తీసుకునేది పేసం తీసుకునేదని, మనకు ఇప్పుడు ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి మనం షార్ప్గా ఉన్న మోతున్న స్టీల్ డబ్బా తీసుకుని లేదా ప్లాస్టిక్ ఏదైనా ఒక డబ్బాని తీసుకుని మనం అలా అనుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది గుజ్జు అనేది। గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాం। ఇలా నేను రెడీ చేసుకున్న గుజ్జంతా తీసుకుని మనం దానిలో కొంచెం పీస్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పీస్ అనేది ఉండకూడదు కాబట్టి దాన్ని సెపరేట్ చేయాలండి। ఇలా నేను ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నానండి, కూరగాయలు వేసుకునే కవర్ ఉంటుంది కదా, ఇది నేను కొత్త తీసుకున్నాను। మనం ఆల్రెడీ వాడుకున్నదైనా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఆ గుజ్జు అనేది అందులో వేసేసుకున్నామంటే గట్టిగా ప్రెస్ చేసామంటే గుజ్జు బయటకు వచ్చేస్తుంది, పీస్ అనేది లోపల ఉండిపోతుందండి। లేదంటే ఆ పీస్ ఉంటే కనుక మనం తినేటప్పుడు అవి గొంతుకు అది అడ్డుపడి చాలా ఇబ్బందిగా ఉంటుంది। ఇలా ఈ తాటి గుజ్జు మొత్తం ఈ కవర్లో వేసేసుకుందాం। ఈ తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ మాకు ఇలా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే ఫేమస్ అండి, కంపల్సరీ చేస్తారు। మిగతా చోట్ల అయితే నాకు అంత ఐడియా లేదు కానీ మాకైతే కంపల్సరీ చేస్తారండి। ఈ సీజన్ కోసం అయితే వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి, టేస్ట్ అనేది అంత బాగుంటుంది। దీంతో చేసే రొట్టె కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా ఇలా గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ పీస్ అనేది మనకు ఆ కవర్లో అలా ఆగిపోతుంది। ఇప్పుడు దాన్ని బియ్యం పిండితో మనం గారెలు చేసుకుందామండి। కొంతమంది కరాచీతో కూడా చేస్తారండి, కరాచీతో చేసిన గారెలు అయితే మీకు నిల్వ అనేవి ఉండవండి, 1 డేస్లోనే అవి అయిపోవాలి, లేదంటే మనకి జిగురు అనేది వచ్చేస్తుంది కాబట్టి కరాచీతో కాకుండా బియ్యం పిండితో కానీ ఇడ్లీ రవ్వతో కానీ అయితే కనుక మీకు నిల్వనే ఉంటాయి। అన్నిటికంటే బెస్ట్ అంటే బియ్యం పిండి అండి, బియ్యం పిండితో టేస్ట్ చాలా బాగుంటాయి, మనకు 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటాయండి। ఒక కప్పు గుజ్జు తీసుకుంటే 2 కప్పులు మనం బియ్యం పిండి తీసుకున్నామంటే సరిపోతుంది, అలాగే 1 కప్పు బెల్లం అండి।
ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ టేస్ట్కి. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి గారెలు అనేవి. కొబ్బరి తురుము కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి, 1½ కప్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసుకుని బాగా కలుపుకుని ఇది మనకి చేయి తడి చేసుకుని ఒక బాల్ లాగా చేస్తే చక్కగా చేతికి అంటుకోకుండా మనకి బాల్ లాగా అవ్వాలండి. అలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు జిగురుగా ఉండి చేతికి అంటుకుంటే కనుక ఇంకొంచెం బియ్యం పిండి అనేది కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి అలా చేయి తడుపుకుని మనం అలా జస్ట్ అలా ఒక బాల్లా చేసుకుంటే చూడండి చాలా చక్కగా ఉంది కదా. చేతికి అంటుకోకుండా ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకుని మనం గారెలు వేసేసుకోవచ్చండి. మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అది వేడయ్యేలోగా ఇది సరిపోతుందండి. ఆ పక్కన పెట్టేసుకున్నది మన గారెలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసి మనం గారెలు వేసేసుకుందాం. చేయి తడి చేసుకుని ఒక బాల్ చేసుకుని గారె షేప్లో లాగా మన గారెలు వేసేసుకోవడమే. అలా గారెల్లా వేసేసుకోవడం, మధ్యలో హోల్ పెట్టి మనం ఎలా గారెలు వేసుకుంటాం కదా మినపగారెలు, సేమ్ అలానే వేసేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోలేదంటే ఇది బియ్యపు గారెలు కాబట్టి తాటి పేసం బియ్యపు కాబట్టి మీకు ఉడకకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది. హైలో పెట్టేసుకుంటే పైన కలర్ అనేది వచ్చేస్తుంది, లోపల ఉడకదు కాబట్టి టేస్ట్ అనేది బాగుండదు. అందుకని సిమ్ టు మీడియం మధ్యలో మీరు ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే అన్ని గారెలు వేసేసుకుని చక్కగా ఎర్రగా ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదండి టేస్టీ టేస్టీ. తాటి గారెలు అనేవి రెడీ అయిపోయినాయండి. సీజనల్గా దొరుకుతాయి కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.